హైకోర్టు న్యాయవాదులను హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. వామనరావుపై జరిగిన దాడిని న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు కాబట్టి న్యాయవాదులకు భద్రతా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. సాగర్ సభలో సీఎం కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, దాని పర్యావసనమే న్యాయవాదుల హత్య అని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్కు నాయకులు అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు కనుకే దంపతులను అతి కిరాతకంగా చంపారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే హత్యలు జరిగాయన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు వివేక్ వెంకటస్వామి. జరిగినటువంటి ఒక మనం దాని యొక్క నేపథ్యం చూస్తే దాంట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకుల పేర్లు రావడము, పోలీసులకు చెప్పినప్పుడు కూడా వాళ్ళు స్పందించకపోవటము, అక్కడ జరిగినటువంటి సంఘటన దగ్గరలో పోలీసులు ఎవరు కూడా ఉండకపోవడము, ఎవరు కూడా ఈ యొక్క సంఘటన ఆపడానికి రాకపోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే జోడిస్తే డెఫినెట్గా ప్రీ ప్లాన్డ్ మర్డరు పోలీసులకు తెలిసి ప్రభుత్వానికి తెలిసే చేసినట్టు అనిపిస్తుంది. బెంగాల్లో ఏ విధంగా అయితే జంగల్ రాజు ఉందో ఈరోజు తెలంగాణలో కూడా అదే జంగల్ రాజు ఉంది. కానీ ఈ యొక్క ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాను, తెలంగాణ న్యాయవాదులు పోరాడి తెలంగాణ తీసుకొచ్చినాం, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ న్యాయవాదుల మీదనే మీరు మీ యొక్క దాడులు చేస్తూ ఉన్నారు. మా గలానే మేము ఆపము, మా గలానే వినిపిస్తే ఉంటాము, ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాము, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాము. ఈ వాణిని ఎవరు ఆపలేరు, ఈ యొక్క న్యాయవాదుల ఒక ఉద్యమాన్ని కూడా ఎవరు ఆపలేరు. ప్రశ్నించే గలము అటు ఎక్కడైనా సరే న్యాయస్థానంలో కానీ బయటగానే తప్పకుండా న్యాయవాదులకు అవకాశం ఉంది. మేం తలుచుకుంటే నసం చేసేస్తాం. మీరు ఎంతమంది ఉన్నారని, మేమెంతమంది ఉన్నాం ఇడా, మిమ్మల్ని 2 నిమిషాల్లో నశం చేసేస్తారు అని చెప్పని ముఖ్యమంత్రి మాట్లాడటం జరిగింది. అంటే రెచ్చగొట్టారన్నట్టు. దాని యొక్క పరిణామమే, దాని యొక్క పరివాసనమే, దానికి సంబంధించినటువంటి ఒక ప్రతిఫలంగా టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుడైనటువంటి ఆ యొక్క వ్యక్తి 2 న్యాయవాదుల్ని పట్టపగలు అతి దారుణంగా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని, టీఆర్ఎస్ నాయకుల యొక్క అక్రమాలని ఆక్రమణలని వెలుగులోకి తెస్తున్నారని చెప్పని ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు నిన్న దారుణ హత్య చేశాడనటానికి మరి చాలా స్పష్టంగా మనకి కనబడుతున్నటువంటి దృశ్యం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కాబట్టి దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. కేసీఆర్ పాలన ఈ రాష్ట్రంలో అవినీతి మొత్తం పెరగడం జరిగింది. అవినీతి ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, గుండాయిజం ఎక్కువైతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళ గుండాయిజం ఎక్కువైతుంది. ఇప్పుడు ఈ హత్య కేసులు కూడా వారు పాపం గట్టు వామనరావు గారు ఏదైతే కేసులు వేసినారో అక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఏ భూ కబ్జాలైనా కానీ అతిగా ఆస్తులు ఉన్న కేసులు అని కానీ ఇవన్నీ పైన గట్టు వామనరావు గారు ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు విచారణ జరిగేటప్పుడు హత్య జరిగిందంటే ఇది కేవలము టీఆర్ఎస్ పార్టీ నాయకులు వెనుక ఉన్నందువలన ఈ ఘటన జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది
ఎట్లా ఎమ్మెల్యే చెప్తేనో అట్లా చేస్తారు వీళ్ళు సీఎల్ఎస్. అందు గురించి ఈ రాష్ట్రంలో ఈ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ